హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ను మనమే ఫోటోషాప్ లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తున్నాను. సో మనం ఫస్ట్ మన యొక్క ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ను ఓపెన్ చేసి మనం కంట్రోల్ ఎన్ క్లిక్ చేసినట్లయితే మనకు కొత్త పేజ్ వస్తుంది. సో దాంట్లో విడ్త్ వచ్చేసి మనం ఇక్కడ పిక్సెల్స్ ఉన్నాయి, ఇక్కడ పిక్సెల్స్ ఇంచెస్ సెంటీమీటర్స్ ఉన్నాయి అండి. పిక్సెల్స్ వచ్చేసి 1800 పిక్సెల్స్ వచ్చేసి 1800, హైట్ వచ్చేసి 1200, రెజల్యూషన్ వచ్చేసి 300 పెట్టేసుకొని ఓకే పెట్టేసుకోవాలి. సో మనం ఇంకోటి కంట్రోల్ ఎన్ క్లిక్ చేసి ఇక్కడ 400x530 పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనం ఏ ఫోటోనైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఓపెన్ చేయాలో దాన్ని ఓపెన్ విత్ ఫోటోషాప్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఈ ఫోటో ఉంది కదండి, ఈ ఫోటోతోని మనం ఇది క్రాప్ చేసుకోవాలి. మనం ఎంత ఎంత సైజ్ అయితే మనం పాస్పోర్ట్ కావాలన్నా అంత సైజ్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఎంటర్ కొట్టేసుకోవాలి. ఎంటర్ కొట్టేసుకొని మనం ఈ బటన్ క్లిక్ చేసి దీన్ని దీంట్లో లాగాలి. దీంట్లో లాగి కంట్రోల్ టీ ప్రెస్ చేయాలి. కంట్రోల్ టీ ప్రెస్ చేసినట్లయితే మనకి ఇది వస్తుంది. దీన్ని దీంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన మీద ఉంది అండి 530x430, దీంట్లో అడ్జస్ట్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని టెంపరేచర్ కావాలనుకో అందరు వచ్చేసి ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసేసుకొని కంట్రోల్ ఏ క్లిక్ చేయాలి. కంట్రోల్ ఏ మీన్స్ కంట్రోల్ ఆల్ చేసి కంట్రోల్ సి కాపీ చేసుకోవాలి. ఈ కాపీ చేసుకున్న ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు, దీంట్లో చేసేసుకుంటే ఈ కాపీ చేసుకున్నా కానీ మనం ఈ 1800x1200 సెట్ చేసుకున్నాం కానీ 130 పేజ్ లో దాంట్లో పేస్ట్ చేసుకోవాలి కంట్రోల్ వి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి. మనకు ఒక పాస్పోర్ట్ లో 8 ఫోటోస్ వస్తాయి అండి అక్కడ. సో మనం ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసి స్ట్రోక్ ఉందండి, దీని పిక్సెల్స్ వచ్చేసి 3 పిక్సెల్స్, కలర్ వచ్చేసి టోటల్ బ్లాక్ పెట్టేసుకొని ఎంటర్ కొట్టేసుకోండి. సో మనకి ఇట్లా బ్లాక్ బార్డర్ వచ్చింది కానీ. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోటోస్ 8 రకాలుగా రావాలి కాబట్టి మనం కంట్రోల్ ప్లస్ ఆల్ట్ క్లిక్ చేసి ఇలా లాగితే 2 ఫోటోస్ అయింది. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ. సో ఇట్లా ప్రతిసారి కంట్రోల్ ప్లస్ ఆల్ట్ పట్టుకొని ఇదంతా లాగడం పెద్ద ప్రాసెస్ కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఇప్పుడు ఇక్కడ 2 లాగినాం కదండి, ఇక్కడ లేయర్ 1 కాపీ అని ఉంది కదండి, ఈ రెండింటిని కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేసినట్లయితే ఇవి రెండు ఒకే లేయర్ గా మారిపోతుంది. సో మనం అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సేమ్ కంట్రోల్ ప్లస్ ఆల్ట్ పట్టుకొని మళ్ళీ లాగేసినాం అనుకో, మనకి ఈజీగా ఒకటేసారి రెండు ఫోటోస్ వచ్చేస్తాయి. సేమ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఇక్కడ లేయర్ 1 కాపీ 2 ఉంది కానీ లేయర్ 1 కాపీ, ఈ రెండింటిని కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేసి సేమ్ మళ్ళీ ఇట్లా లాగినట్లయితే మనకు వచ్చేసింది. ఓకే, దీన్ని కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ఎస్ క్లిక్ చేసి మనం ఈ ఫోటోకి నేమ్ ఇచ్చేసి ఎక్కడైతే సేవ్ చేయాలనుకున్నాం అక్కడ ఇక్కడ ఉంది అండి కింద ఫార్మాట్ ఉంది, ఆ ఫార్మాట్ వచ్చేసి జేపీఈజీ ఫార్మాట్ అని చెప్పేసి సేవ్ అని కొట్టి వేసాం అనుకో, మనకి సేవ్ అయిపోతుంది. సో ఇది మనం ల్యాబ్ లో వెళ్ళి కడిపించుకుంటే మనకి ఫోటో ఈజీగా వచ్చేస్తుంది, మన ఫోటో మనమే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.